హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ అబ్బాయి పెళ్ళి కథ రచయిత శ్రీ యశోద కైలాస్ గారు అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు చెప్పు అన్నయ్య వదిన పిల్లలు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అడిగింది సుమిత్ర మీ వికాస్ పెళ్లి సంబంధాలు బయట ఎంతవరకు వచ్చింది సుమిత్ర ఏమిటో అన్నయ్య విక్కీకి ఏ అమ్మాయి నచ్చటం లేదు రెండేళ్లుగా చూస్తున్నాం ఒక్కోసారి అనుకుంటాను ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు పెద్దాడు వినోద్ అలా కాదు అమెరికాలో ఉన్న నేను చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు కానీ వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడుని వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర అలా అనికే సుమిత్ర ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకటం గగనం అయిపోతుంది అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు ఇంతకీ నీకు ఓ విషయం చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాణి గుర్తుందా సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్ కదా ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకుని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం అయ్యో అన్నయ్య సుధ గుర్తులేకపోవటం ఏంటి నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడ పుట్టింట్లో ఉందని తెలిసి తనను కలిశాను కూడా తను వైజాగ్ నుండి వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందనుకో దాని భార భర్త స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడని చెప్పింది తర్వాత మళ్ళీ కలవలేదు తనతో ఏ కాంటాక్టు లేదు కూడా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో హబ్సిగూడలో ఉంటున్నారట సుధా కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట అమ్మాయి చాలా బాగుంటుందని మంచి ఉద్యోగం కూడా చేస్తోందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు శేఖర్కి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు సుధకి పంపమన్నారు బహుశా నేను కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా సుధ నెంబర్ నీకు పంపుతాను పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను నిజమేననుకో కానీ అప్పట్లో సుధా చాలా పొగరుగా గర్వంగా ఉండేది అన్నయ్య అది అప్పట్లో కదా పెళ్ళయ్యిన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా సుధా వాళ్ళ అమ్మ నాన్నగారు అక్క అన్నయ్య అందరితో మనకి అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది జస్ట్ గుర్తొచ్చి చెప్పాను అంతే మాట్లాడతానులే అన్నయ్య సుధా కూతురు వికీకి నచ్చితే అందుకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది రెండు రోజులు ఎదురు చూసింది ఏ ఫోను రాలేదు ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్లే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తుంది సంబంధం ముందు సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు ఏ విషయమో చెప్పరు అబ్బాయి వైపు వాళ్లే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెప్దాం అనుకుంటున్నాం అంటూ ఏదో సాకు చెప్పి నాన్ చేస్తారు అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్లే పడాలి వాళ్ళు మట్టుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు ఏం చేస్తాం అనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది చాలా బిజీగా ఉన్న మూలన తర్వాత మెల్లిగా చేద్దాంలే అనుకుందట సుధ తను వికాస్ వివరాలు చెప్తూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధ వరాకిల్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తోందని చెప్పింది వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్లడం ఇష్టం లేదని కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది అలాగే తన కూతురు జాబు విషయం ఆమె ఇష్టమని పెళ్లైనాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లు చెప్పింది వికాస్కు అమెరికా వెళ్లడం ఇష్టం లేదని జాబ్ విషయంలో తమకు పట్టింపులేమీ లేవని తను కూడా ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధా ఇద్దరివి ఫోన్ నెంబర్లు ఇద్దాము వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధ అంటే అలా కాదు ఒక మంచి రోజు చూసుకుని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తామని చెప్పింది సుమిత్ర ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర తాత ముత్తాతల కాలంలో పెళ్లి చూపులు అవిను ఇప్పుడు ఎందుకు అంది సుధ ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించిన సుమిత్రే సర్దుకుంటూ పెళ్లి చూపులుగా కాదు సుధ జస్ట్ నిన్ను కూడా చూసి చాలా సంవత్సరాలు అయింది కదా చూసినట్లుగా ఉంటుందని కూడా అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మని చెప్పింది సుధ ధృతి వికాస్కి బాగా నచ్చేసింది తన రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా అందం ఉద్యోగం బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు ధృతి కూడా వికాస్ నచ్చటంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధ కట్న కానుకలేవి సుమిత్రకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి అసలే రాలేదు కానీ పెళ్లిలో జరిగే కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ముద్దు ముచ్చట్ల గురించైనా సుధ మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురు చూసింది అయినా తను గమనిస్తూనే ఉంది సుధను ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది కానీ సుధముఖం ఎప్పుడు ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది ఎప్పుడు మాట్లాడినా తన కూతుర్ని అల్లారి ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని తన కూతుర్ని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్ళి ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల గురించి ప్రసక్తి ఉండదు లోకంలో తను తన కూతుర్లా ఎవరూ ఉండరన్న భావాన్ని సుధన్ తన మాటల్లో అడుగడుగునా వ్యక్తపరుస్తూనే ఉంటుంది మరి తనకి విక్కీ అంటే పంచప్రాణాలే తన గారాల కొడుకు ఆరు వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా ఆర్భకంగా ఉండేవాడు అసలు వాడు తనకు దక్కుతాడా అని కూడా ఆవేదన చెందేది తను వాడిని కళ్ళల్లో ఒత్తిలేసుకుని జీతం నష్టం మీద ఒక సంవత్సరం సెలవు పెట్టుకుని మరీ పెంచుకుంది కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుందేమో అన్న బెంగేమో లే పాపం సుధహి అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ఒకే ఊళ్ళో ఉంటున్నాం నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎందుకంత బాధపడతావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు కాబోయే కోడలతో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు ధృతి అలవాట్లు ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది కానీ తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు అవకాశాన్ని ఇచ్చేదే కాదు ఏమిటో తన సొత్తుని ఎవరెత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడు కూతురిని అంటుకుని పోతూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్లు ప్రవర్తించేది ఒకరోజు సుమిత్రే చొరవ చూసి పెళ్లి షాపింగ్ చేద్దాం సుధ అంటే షాపింగ్ దేమని సుమిత్ర ధృతికి అన్నీ కొనిపెట్టేశాను ఒక పెళ్ళి చేర తప్ప ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి జ్యువెలరీ కొంది ఇక బాగుండదని వికాస్కి కూడా పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు పెళ్లి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్ ధృతి ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకు తర్వాత తెలిసింది పెళ్ళై పది రోజులు గడిచిపోయాయి కూతుర్ని ఎప్పుడు అత్తారింటికి పంపించాలనుకుంటున్నారోనని ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడు తీసుకురాలేదు ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సాంప్రదాయాలంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర వికాస్ మాత్రం వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు ఒక రోజు వికాస్తో సుమిత్ర ఏరా విక్కి ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది నాకు అవన్నీ తెలియ మమ్మీ అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంట అని తిరిగి ప్రశ్నించాడు మనసును సరిపెట్టుకోలేక ఒక రోజున తనే సుధకి ఫోన్ చేసి సుధ మంచి రోజు చూసుకుని ధృతిని అత్తారింటికి పంపించ అన్నది సుమిత్ర అదేమిటి సుమిత్ర అత్తారిల్లు పుట్టిల్లు అంటూ నీకు పట్టింపు ఉందా ఇప్పటి పిల్లలకు అవి ఏవీ లేవు వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు నేను మా ధృతిని అలాగే పెంచాను ఎప్పుడో దానికి మూడు ఉన్నప్పుడు వచ్చి వెళ్తుందిలే అంటూ తేలికగా తీసి పారేసింది అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపుచూపుగా వచ్చింది దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది చాలా హడావుడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసేసింది కూతురు వచ్చిన మరుక్షణ నుంచి ధృతికి ఒకటే ఫోన్లు వరద సుధ నుండి ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అంతే ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరిపోయింది ఏదో ముఖప్రీతికి రావటం ఏమిటోననుకుంటూ అనుకుంటూ ధృతి వెళ్ళిన వైపే మాన్ పడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర ఆ తర్వాత మళ్ళీ ధృతి రాలేదు తను కూడా ఇక అడగదలుచుకోలేదు వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు అదేమిటి విక్కి ఇలా ఎన్ని రోజులు తిరుగుతావు అటు ఇటు నీ భార్యను మన ఇంటికి రమ్మని చెప్పకూడదు ఈ తిరుగుడు తప్పుతుంది అంది మమ్మీ ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట ఆవిడ్ని బాధ పెట్టడం ఎందుకు అన్నాడు మరి నాకురా విప్పి విక్కి మాకు నువ్వు ప్రాణమే కదా నిన్ను వదిలి ఉండలేము కానీ నీకు ధృతితో పెళ్ళయింది భార్యని నీతో తెచ్చుకోవటం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ ఇప్పుడు నాకేం కష్టంగా లేదు నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేసాడు ఒకరోజు వికాస్ వస్తూనే మమ్మీ మేము మా ఆఫీసు దగ్గరగా ఒక ప్లాటు రెంట్కి తీసుకున్నాం వచ్చే ఆదివారం వెళ్ళిపోతాం అని అన్నాడు అదేమిటి వికి ఇంత సడన్గా ఎందుకే నిర్ణయం ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మా మీ ఇద్దరు ఆఫీస్కి ఎంత దూరమని పది కిలోమీటర్ల లోపే ఉంది కదా కార్లో వెళ్తే పదిహేను నిమిషాలు డ్రైవ్ మనకు సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు డబ్బు దండగ కదా వికీ నీకు ఆఫీసుకు దగ్గరగా ఉంటుందినే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ప్లాట్ కొన్నాం అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవటం ఏం బాగోలేదురా అంది సుమిత్ర డాడీతో కూడా చెప్తాను మమ్మీ నువ్వు అన్నది నిజమే కానీ మేం కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం రెండున్నర కోట్లట మేము ఉండబోయే ఫ్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను దగ్గర ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా మా ఇద్దరు శాలరీస్కి ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి ఆంటీ వాళ్ళే మా ఫ్లాట్ చూశారు ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవటానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు అంతా వాళ్లే చూస్తున్నారు అన్నాడు సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది తెలిసిన సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతోంది అన్నమాట అత్తమామల నిర్ణయాలకి లొంగిపోతూ డూడు బస్సు అనలా తలూపుతున్నాడు వీడు తమను పరాయి వాళ్ళని చేసి ప్రతిదీ వాళ్లే నిర్ణయించటం పట్ల మనసు చాలా బాధపడుతుంది విక్కీ భవిష్యత్ బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకు మాత్రం ఉండదు జరుగుతున్న సంఘటనను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత ఇదేమిటని వాళ్ళని నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారం విడిపోయే పరిస్థితిని కల్పిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయింది వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లున్నాడు పక్క గదిలో నుంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆయన ఏమీ అనకుండా మంచిదనేసి ఊరుకున్నారు విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు మా తరపు నుండి ఒక పది లక్షలు ఇస్తామని చెప్పారు చూడు సుమిత్ర నీ మానసిక సంఘర్షణ అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాం వాడితో పోట్లాడి లేక వాడి అత్తమాతో పోట్లాడుతామా అన్నాడు అది కాదండి అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని రెండు రోజులైనా ఉందా పెళ్ళై ఆరు నెలలైనా కూతుర్ని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిళ్ళు పుట్టిల్లు అంటూ ఏమిటని అంటుందా సుధా ఇలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతుర్ని తన దగ్గరే పెట్టుకోలేదు కూతురితో పాటు తెలివిగా మన విక్కిని కూడా మన నుండి దూరం చేసింది కూతుర్ని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టిస్తోంది వాళ్ళ చేత తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరి వాళ్ళ వెనకాల పడినందుకు భలే శాస్త్ర అయ్యింది నాకు వికీ తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నామన్న విచక్షణ కూడా తెలియని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలీగా చూశాడు నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు కనుక పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది సుమిత్ర ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవటం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితం అంతా ప్రస్తుతం ఆడపిల్ల తల్లిదండ్రులవే రోజులన్నీ పెళ్ళైనా కూతురు సంసార విషయంలో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవటానికి కూడా వెనుకాడటం లేదు అప్పట్లో కూతురుని అత్తారింటికి పంపిస్తూ బోళ్ళని జాగ్రత్తలు చెప్తూ సంసారం చక్కగా చేసుకో తల్లి అత్తవారింటి మెప్పు పొందమని దీవించేవారు కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగి ఉండే రోజులు వచ్చాయి పెళ్ళయ్యేదాకానే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనుక ఇప్పుడు పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి నేను నీకు ఎప్పుడు చెప్పేది ఒకటే సుమిత్ర వాడిని కని పెంచి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో అంతేగాని వాడి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కోరికల్ని ఆశల్ని తగ్గించుకుని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బ్రతగలుగుతాం లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి